అసలే అరుదైన జాతులవి. అందులో ఇదో దారుణం. అసోంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒకేసారి 100 రాబందులు మృతి చెందగా మరికొన్ని కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అసోం కామరూప్ జిల్లాలోని చాయగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలాన్పూర్లో ఈ ఘటన జరిగినట్లుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్ర అనారోగ్యం పాలైనటువంటి రాబందులకు ట్రీట్మెంట్ ఇచ్చి వాటి ప్రాణాలు కాపాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో రాబందులు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. రాబందులు చనిపోయినటువంటి ప్రాంతంలో మేక కళేబరాలు ఉన్నట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. వాటిని తినడం వల్లే అవి మృతి చెంది ఉంటాయని ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. విషపూరితమైనటువంటి మేక మాంసం తిని రాబందులు చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మరణానికి అసలు కారణాలు తెలుస్తాయని అసోం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే మేక మాంసంలో విషం కలిపారని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నిజానికి ఇలాంటి వారి పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా తక్కువే.